नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदगा हेडलाइंस चूद्दाम। बोयनपल्ली मंडल परिषत् कार्यालय में करोना पै अवगाहन सदस्य करोना महमारी पै तीसुकोवाल्सिन जाग्रत्तलु विवरिंचिन एंपीपी पर्लपल्ली गोपाल। राजन्न सिरिसिल्ल जिल्ला अंतटा राजीव गांधी घनंगा वर्धंति वेडुकलु। राजीव गांधी चित्रपटानिकि पूलमाल वेसि घनंगा निवाळ्लर्पिंचिन कांग्रेस पार्टी नायकुलु। राष्ट्र बीजेपी अध्यक्षुलु बंडी संजय पिलुपु मेरकु रैतुल पट्ल टीआरएस प्रभुत्वं अवलंबिस्तुन्न तीरुपै बीजेपी पार्टी आध्वर्यंलो निरसनलु। రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేత ప్రతి మొక్కకు నీరు పోసి కాపాడుకోవాలని పర్యావరణాన్ని సంరక్షించుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందన్న జిల్లా జెడ్పి చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి కొనరావుపేట మండలంలో నర్సరీ మొక్కల పరిశీలన। కొనరావుపేటలో మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ వృధాగపోతున్న భగీరథ నీరు పట్టించుకొని అధికారులు। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రంలో తమ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఖర్చులతో భారతదేశానికి తీసుకొచ్చి ప్రభుత్వమే హోమ్ క్వారంటైన్ ఏర్పాటు చేయించాలని కోరుతూ స్థానిక సర్పంచ్ గుంటి లతాశ్రీకు తహసీల్దార్ దార ప్రసాద్ కు వినతి పత్రాన్ని అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్న ఊరిలో ఉపాధి లేక జీవనోపాధి కోసం గల్ఫ్కు వెళ్లారని ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల గల్ఫ్లో కూడా లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ ఉపాధితో పాటు తినడానికి కూడా తిండి దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రభుత్వం ఖర్చులతో స్వదేశానికి తీసుకొచ్చి ప్రభుత్వమే ఖర్చులు భరించి క్వారంటైన్ లో ఉంచాలని వేడుకున్నారు। ఈ కార్యక్రమంలో సంకపాక నర్సయ్య బోయిని రాజు యాద సుధాకర్ నాగం అనిల్ తదితరులు పాల్గొన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఏమనగా మా భర్త కొద్ది రోజుల క్రితం దుబాయ్ వెళ్ళిండు। తనకు అక్కడ వర్క్ లేక తినడానికి ఇబ్బంది అవుతుంది, ఉండడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది। తను ఇక్కడికి రావడానికి ఏదైనా సదుపాయాన్ని కల్పించి తనను ఇక్కడికి రప్పించాలి, ఫ్రీ క్వారంటైన్ పెట్టాలి అని కోరుచు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను। ఈరోజు గల్ఫ్లో ఉన్నటువంటి కార్మికులు उपाधि निमित्त गल्फ देश करोना वायरस प्रपंचा गड़गड़ा करोना वायरस व्याप्ति चंदन सदर्भ में अन्नी प्रपंचव्याप्त लाकडौन गल्फ कंट्री लाकडौन विधि पन गत रेसाल नी पन रूम परम तिंट की इबंध पड़ता नाना अवस्था पड़त गल्फ कार्मिक कुट सभ्युजु बोयनपल्ली ग्राम सर्पंच गारी विनति पत्र जी वार पन इबंध पड़ती वारिकेट को डबूल लेकर इंडिया को रावान इबंधी काबटी वारी उचित विमान टिकेट अदे विधा फ्री क्वारंटन डिमेंड वाट प्रभु उचित कल वार डिमेंड मा दृष्टि की वचन समस्या प्रभुत् दृष्टि की अदे विधा गौरव एमएलए गार दृष्टि की जेडपीडीसी एमपीपी गार दृष्टि की मेम तेली वीर समस्या को त्वर वमस्या परकर कृषि। రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కరోనాపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షన నిర్వహించారు। ఈ సందర్భంగా కరోనా మహమ్మారిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్ష సమావేశంలో వివరించారు। ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజా ప్రతినిధులు కరోనా వ్యాధిపై ప్రజలకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉండాలని తెలిపారు। ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు। బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని, మాస్క్ లేక బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు। గ్రామంలో ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్న ఎడల వెంటనే వైద్య సిబ్బందికి తెలియజేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నాగయ్య, ఎంపీడీఓ రాజేంద్ర రెడ్డి, తహసీల్దార్ ద్వారా
దారా ప్రసాద్, తెరాస జిల్లా సీనియర్ నాయకులు కత్తెరపాక కొండయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎస్ఐ చంద్రమౌళి, వైద్య అధికారులు సౌమ్య, శ్రీకర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ ఎత్తివేశారు కాబట్టి మన బయట రాష్ట్రాలకి వెళ్ళి కానీ బయట ఇతర జిల్లాలకి వెళ్ళి కానీ వచ్చిన వారి పట్ల ఏ విధంగా ఉండాలి, తర్వాత ఈ ఊర్లలో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చే వారితో పట్ల స్వచ్ఛందంగా మన ఒక ఇదొక సామాజిక బాధ్యతగా మన మన పౌరుగా మన భారతదేశం తెలంగాణ పౌరునిగా ప్రతి సమాజము మన భావనలు ఇప్పుడు ఇన్ని రెండు నెలల నుంచి మనకు బోయినపల్లి మండలంలో ఇంతవరకు అదృష్టవశాత్ ఒక్క కేసు కూడా రాలేదు. ఇక ముందు కూడా మన బోయినపల్లి మండలం కరోనా రహిత మండలంగా ఉండాలని మన బోయినపల్లి మండల ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పేది ఏంటంటే ఏ గ్రామంలోనైనా కానీ ఎక్కడికి వెళ్ళి ఎవరైనా కొత్త వారు వచ్చినా కానీ వారిని మీరు చిన్నచూపు చూడకుండా వారికి ఏదో అదే అయింది అనేది వారిని వెలివేసినట్టు కాకుండా వారికి సహకరించి అధికారులకు సహకరించి వారిని హౌస్ క్వారంటైన్లో 15 రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వారికి వ్యాధి నిర్ధారణ లేదు అని నిర్ధారణ అయిన తర్వాత వారు కూడా మన పౌరులే కాబట్టి మనం వారికి అందరూ సహకరించాలి. ఎవరైనా వచ్చినా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ సంబంధిత గ్రామంలో పక్కింటి వారు కానీ ఎదురింటి వారు కానీ లేకుంటే ఈ దీనికి సంబంధించిన వర్క్ ఎంప్లాయీస్ కానీ బాధ్యులు కానీ గౌరవ ఎవరికైనా ఎంఆర్ఓ గారు కానీ ఎప్పుడో గారు కానీ ఎస్ఐ గారు కానీ డాక్టర్స్ కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా ఎందుకంటే మనకు చాపకింది నీరులాగా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి అందరూ బోయినపల్లి మండల ప్రజలందరికీ వినవించిన జాగ్రత్తగా ఉండి మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన గౌరవ మంత్రివర్యులు కలవకుండా తారక రామారావు గారు మన జిల్లాను ఏదైతే ఆదర్శంగా కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దామని అనుకున్న వారి ఆశయాలకు అనుగుణంగా వారు నిర్దేశించిన లక్ష్యాన్ని మనం చేరుకునే విధంగా మన ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా వండుకుంటూ మన బంతు బాధ్యత ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా ఈ కరోనాను కట్టడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చిన్నతనంలోనే రాజీవ్ గాంధీ భారతదేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. యువత ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూసా రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, తడగొండ ఎంపీటీసీ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఎల్లేష్, గంగిపల్లి లచ్చయ్య, హరికృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ, రాజశేఖర్, లతీఫ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి నేడు. వర్ధంతి సందర్భంగా బోయినపల్లి మండలం తడగొండలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నాం. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో భారతదేశానికి ప్రధానమంత్రి అయి ఈ దేశ భద్రత కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ముఖ్యంగా వయోజన ఓటింగ్ విధానం ఆ రోజు రాజ్యాంగ సవరణ చేసి 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించాలని చెప్పి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పి ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇలా మనం ప్రపంచంలోనే మనం ముఖ్యంగా భారతదేశంలో ఐటీ విప్లవాన్ని సృష్టించింది రాజీవ్ గాంధీ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఎన్నో సేవలు అందించారు. తండ్రి తన తాత జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అడుగుజాడలు నడుస్తూ దేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. ఉగ్రవాదుల చేతిలో దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం ఉగ్రవాదుల చేతిలో 1991 మే 21న పెరంబూరులో ఆయనను ఎల్టీటీ ఉగ్రవాదులు హత్య చేయడం జరిగింది. ఇలా నిజంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ దేశం యొక్క యువతి యువకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం వేడుకుంటున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజున రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేసి 100,000 రూపాయలు రైతు రుణమాఫీ అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ దార ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు పథకం కింద డబ్బులు ఏ ప్రాతిపదికన రైతు ఖాతాల్లో అదే ప్రాతిపదికన రైతులందరికీ ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన విధంగా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భారత జనతీయ పార్టీ మండల శాఖ రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తుందన్నారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని బీజేపీ మండల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఉదారి నరసింహాచారి, ఐలా ఐ మహేష్ కృష్ణ, బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేరుపుల గంగాధర్ గౌడ్, సుంకాపాక ప్రభు, మండల కార్యదర్శి సారం పెళ్లిరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు బోగోజీ గంగాధర్చారి, బీజేపీ నాయకులు బొంగోని అశోక్ గౌడ్, సువనపెల్లి అనిల్ కుమార్, కళ్యాణం అనిల్, మహేష్ నిమరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మాఫీ చేస్తాను ఏ విధంగా అన్నారు. ఓకే, ఏకకాలంలో ఇప్పుడు కూడా ఏకకాలంలో చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము రైతులకు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యొక్క చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇంతకుముందు రైతు బంధు అదే విధంగా మీరు మాట్లాడిర్రా, మీరు మేము చెప్పింది వేస్తేనే రైతు బంధు ఇస్తా అని చెప్పి చెప్పిర్రా, అప్పుడో రకము ఇప్పుడో రకము మాట్లాడుతున్నావు. ఖబర్దార్ కేసీఆర్ గారు, మీరు గిట్ట రైతులకు ఏదైతే మాట ప్రకారము మీరు యొక్క రైతులకు చేయలేదో, చేయనట్టయితే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతులకు ప్రజలకు మేము సంఘీభావం తెలుపుతూ భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరైతే ఏదైతే చెప్పిరో 2018లో రైతు బంధు, మరి అదేవిధంగా రైతు పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భారత్, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ కుమార్, జై ప్రతాప్ రామకృష్ణ, జై బీజేపీ. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కార్యాలయం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మునుపు ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు 2018లో రైతు బంధు ఎలాగైతే చేస్తున్నారో ఆ రకంగానే అభివృద్ధి చేయాలని, ప్రజలకు రైతులకు చాలా ఈ రకంగా ఏ పంట ఇస్తే ఆ పంటకి రైతు బంధు ఇస్తాం లేకుంటే ఇవ్వమని దుర్మార్గపైన ఆలోచన అని దాని గురించి ఖండిస్తున్నామని, దాని గురించి ఇప్పటి విధంగానే ఇంతకుముందు విధంగా రైతు బంధు అమలు చేయాలని మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము బీజేపీ కార్యకర్తల ఉందని పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి దానికి ఖచ్చితంగా మేము ప్రజలకు రైతులకు అండగా బీజేపీ పార్టీ ఏర్పడుకుంటుందని నేను ఈ రకంగా హామీ ఇస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ జవహర్ యోజన పథకం ద్వారా నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగిందని, శ్రీలంక తమిళల కుట్రలకు బలైపోయిన రాజీవ్ గాంధీని దేశ ప్రజలు మరచిపోలేరని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నెహ్రూ వారి కుటుంబం మొత్తం కూడా ఉగ్రవాద చర్యలకు బలైపోయినప్పటికీ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబంగా నిలబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య, లక్ష్మారెడ్డి, ఎస్కే గౌస్, లింగం గౌడ్, రాజు నాయక్, బుచ్చాగౌడ్, గిరిధర్ రెడ్డి, మానుక నాగరాజు, బాలు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర మరి ఆయనకు ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఉగ్రవాదుల ఒక పంజాకు బలైపోయినటువంటి ప్రధానమంత్రిగా మరి మనము చెప్పుకోక తప్పదు. ఆనాడు తమిళనాడులోని పెరంబుదూరులో పట మరి తమిళులు పట్టినటువంటి కుట్రకు, మానవ బాంబుకు బలైపోయినటువంటి మహనీయుడు అని చెప్పక తప్పదు. ఆయన కాలం లోపటనే గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడం అనేటువంటిది రాజీవ్ గ్రామీణ యోజన అనేటువంటి పథకాన్ని కూడా ఆ రోజు లోపల ప్రారంభించడం జరిగింది. మరి ఆనాడు తల్లి చనిపోగానే విపత్కర పరిస్థితుల లోపల ప్రధానమంత్రి పదవి చేపట్టి మరి దేశాన్ని యువతతో పాటు ముందుకు నడపగలిగినటువంటి వ్యక్తిగా ఆనాడు మనము కీర్తించడం జరిగింది. అటువంటి మహనీయుణ్ణి మనం ఎల్లకాలం కూడా ఎప్పుడు కూడా మరి మరిచిపోలేనటువంటి వ్యక్తిగా భావితరాలకు మనం ఈరోజు మరి వారికి పరిచయం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అటు ఇందిరాగాంధీని కానీ ఇటు రాజీవ్ గాంధీని కానీ అటు
పండిట్ జవహర్లాల్ నెహ్రూ గాని వారి కుటుంబాన్ని కూడా మొత్తం త్యాగం చేస్తూ దేశ ప్రజల కోసం ఈనాడు ఒక సెక్యులరిజం పార్టీగా ఈనాడు నిలబడ్డది అంటే కాంగ్రెస్ పార్టీని చెప్పక తప్పదు. ఇటువంటి రాజీవ్ గాంధీ మహనీయుణ్ణి పేద ప్రజలందరూ కూడా ఈరోజు కొనియాడుతున్నారు అంటే ఆయన చేసినటువంటి సేవలేని చెప్పక తప్పదు. నాతో పాటు మండల కాంగ్రెస్ కమిటీ ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో కార్యాలయం దగ్గర రాజీవ్ గాంధీ వర్ధంతి జరుపుకొని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి ఒక స్వచ్ఛతగా మన భారతదేశ ప్రధానిగా చేసిన రాజీవ్ గాంధీ సేవలను ఆ రోజు రోజ్గార్ యోజన రాజీవ్ గాంధీ మరి గ్రామ పంచాయతీలకు నిధులు కానీ ప్రతి ఒక్క సమకూర్చడానికి ఎన్నో రూల్ రెగ్యులేషన్స్ చేసి మన దేశానికి ఆదర్శంగా నిలబడ్డ మహనీయుడు రాజీవ్ గాంధీ మరి ఎల్లప్పుడూ ఆయన సేవలు ఈ భారతదేశ పౌరులు ఎప్పుడు మర్చిపోని కావు. కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా ఈ దేశానికి రుణపడుకుంటూ వాళ్ళ ప్రాణాలకే త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా రాజీవ్ గాంధీ రహదారి నిర్మాణాలు కూడా ఎన్నో చేపట్టడం జరిగినాయి అప్పుడు. కాబట్టి నిజంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడి ప్రార్థిస్తున్నాం. రుద్రంగి మండల కేంద్రంలో అనాథ చిన్నారులపై లాచి న్యూస్ అందించిన కథనానికి స్పందించి ఆదర్శ యూత్ యువకులు చిన్నారులకు 5,100 నగదును ఆర్థిక సాయంగా అందించారు. రుద్రంగి మండల కేంద్రంలోని వడ్డేర కాలనీకి చెందిన గుంజె శ్రీనివాస్ గత 15 నెలల క్రితం గుండెపోటుతో చనిపోగా గుంజె పద్మ 7 రోజుల క్రితం అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో వారి 3 పిల్లలు అనాథలయ్యారు. ఆదర్శ యూత్ యువకులు మాట్లాడుతూ చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ సభ్యులు యువకులు పాల్గొన్నారు. ఇద్దరు చనిపోవడంతో 3 పిల్లలు అనాథాలుగా ఉన్నారని తెలుసుకున్నాం సార్. అటువంటి కష్టం ఎవరికి రావద్దు. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలకు మా వంతుగా చేతనైనంతగా ఈరోజు 5,100 రూపాయలు నగదు రూపాయన వాళ్ళకు సహాయం అందజేయడం జరిగింది. మేమే కాకుండా ఇంకా ఎవరైనా దాతలు కనుక వెతికే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎందుకంటే పాపం చిన్న పాప ఉంది, ఆమె భవిష్యత్తు కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. దాతల్ని వెతికి వారి మంచి భవిష్యత్తుకు పునరివేసే విధంగా మా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. రుద్రంగి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పడాల గణేష్ మాట్లాడుతూ 100,000 రూపాయల రైతు రుణాలను వెంటనే మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలిపారు. వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతుల పాత రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్రెడ్డి, గంగరెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, శ్రవణ్, దేవయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాదకన రైతు ఖాతాలో జమ చేశారు. అదే ప్రతిపాదకన ప్రస్తుతం కొత్తగా అర్హులైన వారితో పాటు రైతులందరికీ గత 2 సీజన్లు మరియు ప్రస్తుత సీజన్లో కలిపి ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన విధంగా ఎకరాకు ₹5,000 రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నది. రెండో విషయం రుణమాఫీ. 2018 ఎన్నికల హామీగా ముఖ్యమంత్రి గారు రైతులందరికీ 100,000 రూపాయల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు. ఈ ప్రభుత్వం 2వ విడత రుణాలను మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న నేటికి రైతు రుణమాఫీ జరగలేదు. వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. కావున 100,000 రూపాయలు కలిగిన రైతులు రుణాలను వెంటనే మాఫీ చేసి మళ్ళీ కొత్త రుణాలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని మీ ద్వారా బీజేపీ మండల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వినవిస్తున్నది. రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో సర్వింగ్ ద నీడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్లోని నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు 120,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు, రంజాన్ కిట్లను పంపిణీ.
ప్రతి సంవత్సరం సర్వింగ్ ది నీడీ ఫౌండేషన్ సంస్థ తెలంగాణలోని పలు జిల్లాల్లో రంజాన్ మాసంలో ముస్లిం నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసరాలను నగదును అందజేస్తారని ఈసారి సిరిసిల్ల పట్టణం సుభాష్ నగర్లో నిరుపేద 100 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందని సంస్థ నిర్వాహకులకు అబ్దుల్ వసీం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అబ్దుల్ ఖాదర్ వసీం మరియు గులాం ఇలాహి అన్ను తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు ఆధ్వర్యంలో రైతుల సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని పరిపాలనాధికారి గంగయ్యకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు పథకం కింద ఏ ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారో అదే ప్రాతిపదికన అర్హులైన రైతులకు ఇది వరకు 2 సీజన్లు మరియు ప్రస్తుత సీజన్ కలిపి ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన ఎకరాకు 5,000 చొప్పున 3 సీజన్లు రైతు బంధు డబ్బులు అర్హులైన ఖాతా రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెరపు రవీందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బోరా విష్ణు, నాయకులు గజబింకర్ చందు, మ్యాన రాంప్రసాద్, బర్కం నవీన్, ఉరగొండ రాజు, మైసయ్య, గుడ్ల విష్ణు, భాస్కర్, మల్లేశం, కొండ నరేష్, పోతు శ్రీనివాస్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు పథకం ఏదైతే ఉందో 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ ప్రాతిపదికన రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారో అదే ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో గత 2 సీజన్లు మరియు ప్రస్తుత సీజన్లు కలిపి మీరు ఏ విధంగానైతే హామీ ఇచ్చారో ఎకరానికి 5,000 చొప్పున 3 సీజన్ల డబ్బులు మరి రైతుల ఖాతాల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఎన్నికల ముందు రైతు రుణమాఫీతో పెద్దలెక్కినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇప్పటికీ మరి రైతులకు రుణమాఫీ చేయకపోవడం, మరి అదేవిధంగా మరి రైతులకు వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు మరి యొక్క రుణ అవసరం ఎంతగానో ఉంటుంది కనుక ఈ యొక్క రైతు రుణమాఫీ వెంటనే చేసి మరి కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోనరావుపేట ధర్మారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన జ్యోతికి కుటుంబ పోషణ కోసం మాజీ జెడ్పీటీసీ శ్రీ కుమార్ 65,000 విలువ గల వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రీకుమార్కి ధర్మారం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్, శంకర్, వెంగలి, వెంకన్న, పొన్నం, పార్శారం, వెంకన్న, ఎల్లయ్య, గోపి, వెలిసాల శ్రీను, ఔదార్యం, దేవయ్య ప్రజలు పాల్గొన్నారు. ధర్మారం గ్రామంలో జ్యోతి అనే అమ్మాయి పూసవేర్ల వృత్తి సంబంధించిన వాళ్ళ కులానికి సంబంధించిన అమ్మాయి, వాళ్ళ వృత్తిలో కార్యక్రమంలో భాగంగా ఆమె వికలాంగురాలు. ఆమెకు ఈరోజు ఈ టీవీఎస్ స్కూటీ ఆమెకు ఈరోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక సర్పంచ్ గారు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ధర్మారం గ్రామ సంబంధించిన సోదర సోదరీమణులందరూ, ముఖ్యంగా వారికి ఎంత వ్యవసాయ కార్యక్రమంలో వివిధ కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ పనులు కాబట్టి ఎంత బిజీ, ఎంత వాళ్ళ కార్యక్రమంలో ఎంత కాలేదు, పాపం ఎంతో ఇబ్బందులు పడి పడడం. ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరూ సూచన మేరకు కూడా ఆ రోజు వారికి కూడా ఒక వాహనం ఇవ్వడం జరిగింది సంవత్సరం క్రితం. అదే రోజు ఈ అమ్మాయి కూడా మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన వారిని పరిశీలించి మేము సెలెక్ట్ చేసుకొని ఈరోజు మేము వీరికి వాహనం ఇవ్వడం జరిగింది. మేము తనకు కూడా చెప్పబోయేది అంటే నీ వృత్తి నువ్వు చేసుకో, ఎందుకంటే నీ కుటుంబ పోషణ అనేది నీ మీద ఆధారపడింది కాబట్టి నువ్వు రోజు వృత్తి నీ వృత్తి ధర్మం నువ్వు నెరవేర్చుకో. మేము భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉన్నట్లు తప్పకుండా మా సహాయ సహకారం చేస్తామని మేము తెలియజేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇంతమంది ఈ సేవ పరిధిలో ఈరోజు మాజీ జెడ్పీటీ శ్రీకుమార్ గారు
ధర్మారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన జ్యోతికి తన కుటుంబాన్ని పోషించుకునే భాగంలో ఒక వాహనాన్ని సమకూర్చడం జరిగింది. 65,000 రూపాయల వాహనాన్ని తనకు సమకూర్చుకోవడం జరిగింది. దానికి సహకరించిన జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ అన్నకి ధర్మారం గ్రామ ప్రజల తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే అంతేకాకుండా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆశ్రయనిస్తూ ఏదో చేదోడి వాదగా తన వంతు సాయం చేస్తున్న శ్రీకుమార్ అన్నకు మా ధర్మారం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కోనరావుపేట మండలం కేంద్రంలో రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు చేపూరి గంగాధర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నో కార్యక్రమాలను చేసింది, కానీ పేదలకు రోటి మకాం కపడా పేరిట ఎన్నో కార్యక్రమాలు చేసిందని, బడుగు బలహీన వర్గాల తేడా లేకుండా ప్రతి వారికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణను ముందుకు తీసుకువెళ్లలేకపోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చేపూరి గంగాధర్, జగన్ రెడ్డి, మందాల లింబయ్య, బొర్ర రవీందర్, సత్తయ్య, హరీష్, దినేష్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ గారి 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రాజీవ్ గాంధీ గారికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. వారి సేవలను కొనియాడడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు ముఖ్యంగా ఈ కరెంట్ అయితేనేం, టెలిఫోన్ అయితేనేం, గరీబ్ వాళ్లకు ఆ జమాలనే గుడిసెలేసుకోమని అప్పుడు 350 రూపాయలు మంజూరు చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు రోటీ కపడా ఔర్ మక్కాన్ అనే నిదానంతో అప్పుడున్నటువంటి గుడిసెలకు ఉండటానికి నీడ, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి అనే నినాదంతో ముందుకు వెళ్ళి ఎంతోమంది హర్జన్లకు గిరిజనులకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వారికి పెద్దపీట వేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఇవాళ తెలంగాణ ఇచ్చి కూడా అభివృద్ధి పథంలో నడపమనంటే ఏదో దురదృష్టంగా కేసీఆర్కి అన్ని దురదృష్టమైనటువంటి పనులు చేస్తూ రాష్ట్రాన్ని ఒక సముద్రంలో ఇడిచిపెట్టినటువంటి అధ్యస్తుండు. దానికి రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆశిస్తూ జై కాంగ్రెస్. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఈజీఎస్ మరియు ఫారెస్ట్ నర్సరీలను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండయ్య, అరుణ రాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ నర్సరీలో పెరుగుతున్న మొక్కలకు నీళ్లను పోస్తూ ప్రతి మొక్కలు కాపాడాలని అన్నారు. నర్సరీలో మొక్కల పెంపక విధానం, ఎదుగుదల గురించి ఏ ఏ మొక్కలు పెంచుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలని దృఢ సంకల్పంతో ఉన్నారని, మనందరి సమిష్టి కృషితోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సంవత్సరంలో నిర్వహించే హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ అరుణ, జగన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుమలత శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, కొలనూరు సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, రామకృష్ణ, ఈజీఎస్ జేఈ శ్రీహరి, ఉప సర్పంచ్ మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లీకేజ్ కావడంతో నీరు వృధాగా పోతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానిక నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సార్లు మిషన్ భగీరథ ఏఈకి, పంచాయతీ కార్యదర్శికి చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని, అదే కలుషితమైన నీరు వాటర్ ట్యాంకులోకి కనెక్షన్ ఇవ్వడం జరిగిందని, ఆ కనెక్షన్ల ద్వారా ఇంటింటికి ఆ నీరు సరఫరా అవుతోందని అన్నారు. నీరు తాగడం ద్వారా ప్రజలు అనేక వ్యాధులకు గురవుతారని, లీకేజీని సరిచేసి మిషన్ భగీరథ ఏఈపై, గ్రామ పంచాయతీ కార్యదర్శిపై మిషన్ భగీరథ అధికారులు చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చందనగిరి గోపాల్ గొట్టె, శంకర్, బీజేపీ నాయకుడు జింకా వెంకట డిమాండ్ చేశారు.
ఈ భగీరథ నీళ్లు తాగడం వల్ల అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ మరి అందులో భాగంగానే మేము కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్తే ఇంతవరకు కూడా మరి పై అధికారుల దృష్టి తీసుకెళ్ళడం కానీ మరి వాళ్ళు కూడా ఈ పనిని పూర్తి చేయలేకపోతుండ్రు. మరి వీరిపై ఏఈ కానీ సంబంధించినటువంటి ఏఈ పైన కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ పైన కానీ సంబంధించిన పై అధికారులు మరి చర్య తీసుకొని ఈ సంబంధించిన లీకేజ్ని పూర్తిగా మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం. ఈ లీకేజ్ వల్ల చాలా ప్రజలు అనారోగ్య పరిస్థితికి గురవుతున్న విషయాన్ని మేము ఇలా ప్రభుత్వం నుంచి తీసుకెళ్తున్నాం. కేంద్రంలో ఎస్టీ ఆశ్రమ దగ్గర భగీరథ పైప్ లైన్ లీక్ అవ్వడం జరిగింది. దాదాపుగా 5-6 మాసాల నుంచి అట్టిన జరిగింది. మరి ఈ గారికి కానీ కార్యదర్శికి కానీ అనేక రకాలుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకోవడం జరిగింది. అయినా పట్టించుకోవడం లేదు. ఏదైనా కొత్తగా కల్పితే ఫోటోలు దిగి మాత్రం పేపర్ ఎక్కించుకుని మాత్రం సరిపోతారు. అంతకు మించి ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి నీళ్ళు చేయాలి అనేది ఆలోచన మాత్రం వాళ్ళకు లేదు. రెండోది మరి కరోనా విషయంలో కూడా మరి పొద్దునక ఉపాధి పనికి వచ్చి మంచిలు తాగుదామంటే అనేక రకాలుగా ఆ నీళ్లను ఎందుకు పంపుతున్నారో అది మనకైతే అర్థమవుతలేదు. ఆ నీళ్ళను కొంచెం సరి చేసి ఆ వాసన రాకుండా చేసి ఇటువంటి లీకులు వెంటనే దాన్ని సరి చేస్తారని ఆశిస్తున్నాం. లేని ఏళ్ళ మరి కలెక్టర్ దృష్టికా లేకపోతే ఇరిగేషన్ సంబంధించి డీ గారిక ఈ గారిక తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇమీడియట్గా చేయకపోతే మాత్రం దీనికి సరైన పద్ధతిలో మేము ధర్నా చేయడం జరుగుతుంది. లేకపోతే దానికి ఏదన్నా పై ఆఫీసులకు తీసుకుపోయి దాని దృష్టి తీసుకుపోయి మరి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఏ గారు కానీ కార్యదర్శి కానీ దాన్ని చూడడం లేదు, చెప్పినా పట్టించుకోవడం లేదు. వారి మీద సరైన చర్య తీసుకొని వెంటనే దీన్ని మరవ చేయాలని కోరుతున్నాను. దేశ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి కరోనా నివారణ ప్రాప్తిరస్తు అను నినాదంతో పెద్ద ఎత్తున పూజలు చేయడం జరిగిందని బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు. ఈరోజు ఉదయం కంటైన్మెంట్ పరిధిలోని థాట్ బంద్లో గల తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి నివాస ప్రాంగణంలో వేద పండితులచే ఈ మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి వేణుగోపాలాచారితో పాటు భానుక మల్లికార్జున, మరో మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, సీనియర్ నేతలు దండుగల యాదగిరి, బాణాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామంలో పిడుగుపడి మల్లారెడ్డి అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రం గడ్డివాము మంటలకు దగ్ధమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా హుస్నాబాద్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా, నిబంధనలు పెట్టకుండా రైతు బంధు లక్ష రుణమాఫీ చేయాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల పట్టణ అధ్యక్షులు వేముల ప్రభాకర్ రెడ్డి, బత్తుల శంకర్బాబు,
కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, మ్యాదర్ బోయిన వేణు యాదవ్, ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్, మాజీ అధ్యక్షులు జనగామ వేణుగోపాలరావు, గుత్తికొండ విద్యాసాగర్, బీజేపీ నాయకులు కవ్వా వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు ముడిగే చంద్రశేఖర్ పేర్కొన్నారు. గురువారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా తిప్పాపూర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు. గాంధీ కుటుంబం భారతదేశానికి ఎన్నో సేవలు అందించిందని, వారి పదవుల కోసం కాకుండా అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని, పేదల సంక్షేమం కోసం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నాయకురాలు సత్యలక్ష్మి పాల్గొన్నారు. ప్రజల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ దేశానికి చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు. ఇవాళ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పేద ప్రజలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలకు అనేక విధాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, ఇవాళ రాజీవ్ గృహ కల్పన కావచ్చు, ఇందిరాగాంధీ గృహ కల్పన కావచ్చు, ఇట్లా అనేక విధాల సంక్షేమ పథకాలతోటి ప్రజలను ఆర్థిక విధానంలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆరోగ్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ భారత. ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవాళ వెంగళ పట్టణంలో వారికి పూలమాల వేసి ఘనంగా ఇవాళ అర్పించడం జరిగింది. ఇలా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇలా టెక్నాలజీ కానివ్వండి, కంప్యూటర్ వ్యవస్థ కానీ, రాజకీయ వ్యవస్థలో పట్ల ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. భారతదేశం కోసం ఆటలాడే పాటలాడే పోట్లాడే పార్టీ, భారతదేశాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇలా పదవులు ముఖ్యం కాదు, భారతదేశం బాగోగులు ముఖ్యం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండగా కూడా ఇలా ఎలాంటి నిరుపేదలకు కానీ ఏ విధంగా కూడా అన్ని విధాల సాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీ కోసం ఇలా భారతదేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ వచ్చినటువంటి పెద్దలకు మరియు అందరికీ వారి ఆశీస్సులు ఉండి, మరి వారి అడుగుజాడల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండదని కూడా మేము మనం. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. Preview.